హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు. దీనికి మనకు కావాల్సిన ఏంటంటే పెసరపప్పు ముందు రోజు మనం నానబెట్టుకోవాలన్నమాట. పెసరగుడ్లు ఉంటే పెసర గుడ్లు కూడా మనం నానబెట్టుకొని 4 అవర్స్ మినిమం నానబెట్టుకొని దాన్ని ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లోకి 1 అల్లం అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో వీటిని గ్రైండ్ చేసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఏంటంటే మరీ మెత్తగా ఎక్కువ వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా మనం ముందు యాడ్ చేసుకోకూడదు, లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్యాటర్ అనేది వాటరేజ్ అయిపోతుంది. సో పెసరట్లు వేసుకున్న ముందు మాత్రమే మనం దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా మన కన్సిస్టెన్సీని బట్టి మనం పెసరట్టు వేయడానికి సరిపోయే కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనకి అట్టు వేయడానికి ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో అలా మనం కలుపుకోవాలన్నమాట వాటర్. ఇప్పుడు కొంచెం పైన వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని మనకి ఫస్ట్ టైం వేసేటప్పుడు ఏంటంటే కొంచెం దగ్గరగా వస్తుంది, అండ్ నెక్స్ట్ టైం నుంచి మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం దీన్ని నాన్ స్టిక్ మీద వేయకూడదు, నార్మల్ మనకి ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదేంటంటే మన పాతకాలంలో మనకి పెసరట్టు అనేది ఇలాగే వేస్తారు, అండ్ మనం దోశలో వేసుకుంటే పెసరట్టు టేస్ట్ అనేది మనకు తెలియదు అనమాట. సో దీని మీద కొంచెం జీలకర్ర, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసుకోండి, పెసరట్టు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూసారు కదా, నెక్స్ట్ టైం వేసేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం అనేది మనకి ఆల్రెడీ ఆయిల్ వేసి ఉంటాం కదా, సో అందుకని మనకి సరిగా రాదు. నెక్స్ట్ టైం నుంచి వాటర్ వేసుకుంటూ వేసుకుంటే మన పెసరట్టు అనేది చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది.